శ్రీలంక అధ్యక్ష పదవికి త్రిముఖ పోరు జరగనున్నది. తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమసింఘేకు పోటీగా మరో ఇద్దరు అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. శ్రీలంక పార్లమెంట్ లో ఎన్నిక నిర్వహించి తదుపరి అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో రాజపక్స కుటుంబ పాలనపై ప్రజాగ్రహం వెల్లువెత్తిన విషయం తెలిసిందే. నిరసనలు ఉద్రిక్తం కావడంతో మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో రణిల్ విక్రమసింఘేను ప్రధానిగా నియమిస్తూ అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రజా ఆగ్రహానికి తలొగ్గి గోటబయ ఇటీవల దేశం విడిచి పరారయ్యారు. పోతూపోతూ రణిల్కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అధ్యక్ష పదవికి గోటబయ రాజీనామా అనంతరం శ్రీలంక స్పీకర్ తదుపరి అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. అయితే ప్రధాని పదవికి రణిల్ బరిలోకి దిగారు. పార్లమెంట్ లో ఈ పార్టీకే మెజార్టీ సభ్యులున్నారు. దాంతో రణిల్ విజయం దాదాపు ఖాయమని భావించారు. అయితే ఆయనకు పోటీగా ప్రతిపక్ష జనతా విముక్తి పెరమున పార్టీ నేత అనుర కుమార దిశనాయకే, మరో ప్రతిపక్ష పార్టీ అయిన సమగి జన బలవేగయ పార్టీ నేత సజిత్ ప్రేమదాస బరిలోకి దిగారు. ఎన్నిక దగ్గర పడుతున్న వేళ అధికార శ్రీలంక పోడుజన పెరమునలో ఊహించని పరిణామం జరిగింది. ఆ పార్టీ నుంచి మరో కీలక నేత దుల్లాస్ అలహప్పెరుమ అధ్యక్ష ఎన్నికకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో సజిత్ ప్రేమదాస పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. తమ పార్టీ మద్దతు దుల్లాస్ కేనని ప్రేమదాస తెలిపారు. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పలేదు. 2.25 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్ లో దాదాపు 100 మంది అధికార పార్టీ సభ్యులే ఉన్నారు. బుధవారం అధ్యక్ష ఎన్నిక జరగనున్నది. ఈ ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు 2024 నవంబర్ వరకు అధికారంలో కొనసాగనున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.